वसूल राजा अने पूर्ति एलिमिनेशन राउंड राउंड एवरो फाइनल राउंड मिगता मुग्गुरु एलिमिनेट अयिपोतारु ఎలా ఎలిమినేట్ అవుతారంటే సెకండ్ రౌండ్ వరకు ఎవరైతే ఎక్కువ అమౌంట్ పొందారో వాళ్ళు ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకుంటారు సో ఇప్పుడు సెకండ్ రౌండ్ వరకు టాప్ లో ఉన్నది ఎవరంటే ఆర్మాన్ సూపర్ ఆర్మాన్ ఇప్పుడు ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకుంటే ఇద్దరు కలిసి ఈ గేమ్ కంటిన్యూ చేస్తారు ఎవరు సెలెక్ట్ చేసుకుంటా అపోనెంట్ గా ప్రణీత్ ప్రణీత్ నేనా గుడ్ చాయిస్ అన్న సూపర్ రా నువ్వు వచ్చేటు నువ్వు దా అసలు థర్డ్ రౌండ్ గేమ్ ఏంటి అని అనుకుంటారు కదా అది తెలుసుకోవాలనుకుంటే మా సెటప్ దామా ఇద్దరు సార్ పై తలత్తండి సో ఇప్పుడు ఏంటంటే ఒక టాపిక్ ఇస్తాను ఆ టాపిక్ లో మొత్తం 10 క్వశ్చన్స్ ఉంటాయి 10 క్వశ్చన్స్ గాను 7 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాలి ఆన్సర్ నువ్వు చేస్తావా లేకపోతే తన చేయాలనేది నీ ఇష్టం ఎందుకంటే ఆర్మాన్ ఇప్పుడు లీడ్ లో ఉన్నాడు కాబట్టి ఆన్సర్ చేస్తే గేమ్ లో ఉంటారు లేకపోతే ఎలిమినేట్ అయిపోతారు ఎవరో ఒకరు ఉంటారు ఎలిమినేట్ అయిన తర్వాత వాళ్ళు ఇంకొకరు సెలెక్ట్ చేసుకొని గేమ్ కట్ చేయాలి అంతే ఓకే నేను ఇప్పుడు టాపిక్ చెప్పేస్తున్నాను మూవీ మ్యూజిక్ డైరెక్టర్ నేను మూవీ పేరు చెప్తుంటాను మ్యూజిక్ డైరెక్టర్ పేరు మీరు చెప్పాలి అది ఎవరు చెప్పాలనేది నీ ఇష్టం టాపిక్ చెప్పేసాను కాబట్టి నీ ఇష్టం హరీశర్ yes ప్రణీత్ నువ్వు చేయాలన్నమాట ఆన్సర్ నేను ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేయగానే బెలూన్ కిందకి అలా నెమ్మది దిగుతుంటుంది కరెక్ట్ గా కిందకొచ్చి పేలే లోపు మొత్తం 7 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి ఒకవేళ క్వశ్చన్ అడిగిన తర్వాత నీకు ఆన్సర్ తెలియకపోతే పాస్ అని చెప్తే నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోతా ఎందుకంటే టైం వేస్ట్ అయిపోద్ది బెలూన్ పగిలిపోద్ది ఓకే రెడీ ప్రణీత్ ఆల్ ది బెస్ట్ యువర్ టైం స్టార్ట్స్ నౌ రేసు గురం కమన్ రైట్ ఆన్సర్ గోపాల గోపాల పాస్ పోక్రి పాస్ బద్రి పాస్ పతాస్ పాస్ రంద్రజరన్ పంజా పంజా గబ్బర్ సింగ్ డిఎస్సి పూర్తి పేరు చెప్పు సార్ రైట్ ఆన్సర్ బ్రహ్మోత్సవం మిక్కీ జేర్ రైట్ ఆన్సర్ బాహుబలి కిరణ్ గారు రైట్ ఆన్సర్ ఓకే గోపాల గోపాల పోకిరి పోకిరి బద్రి నొప్పుకి ఫ్లాట్ అయ్యా పిల్లాని చూపుకి మెల్ట్ అయ్యా పిల్లాని అరకులో ఎలాంటి అందంలో నేను నిలువున పడిపోయా అరే నిన్ను చూడ నువ్వు మిస్ అయిపోయిన చెప్తాను గోపాల గోపాల అనుప్రూబెన్స్ అండ్ పోక్రి గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ అండ్ బద్రి ఏకాంతంటే ఎవరు రమణ గోగుల పటాస్ సాయి కార్తిక్ రన్ రాజారన్ జిబ్రాన్ పంజా యవన్ శంకర్ రాజా సో ఇవి మిస్ అయ్యావు బ్యాడ్ లక్ వెల్ ట్రైడ్ సో యాజ్ యూజువల్ డబ్బులు ఇచ్చాము అక్కడ ఎలా అనిపించింది సినిమా చూపిస్తాం ఫైనల్ గా ఫస్ట్ నుంచి ఏదో ఊరికే అంటున్నాను కానీ నిజంగా తెలిసి ఇక్కడ సినిమా వస్తే సినిమా చూపిస్తాను ఫస్ట్ నువ్వే వెళ్ళిపోయావు తెలుసా థ్యాంక్ యూ సో మచ్ సినిమా చూపిస్తానికి వచ్చినందుకు వెళ్తూ వెళ్తూ ఏదైనా ఒక మంచి డైలాగ్ చెప్తే మా వాళ్ళు చూసి ఆనందిస్తారు ఓకే టెంపర్ మూవీలో కోర్ట్ సీన్ ఉంది కదా కోర్ట్ సీన్ అది చెప్తా ఓకే నలుగురు కార్యర్ ఆనర్ దీప్తిని మానభంగం చేసి చంపింది ఐదుగురు ఐదో వారు ఎవరో కాదు నేనే మేము ఐదుగురం కలిసి అమ్మాయిని కిడ్నాప్ చేసాం మేము ఐదుగురం కలిసి అమ్మాయిని రాక్షసంగా హింసించాం సూదులతో పొడిచాం సార్ బ్లేడులతో కోసాం సార్ ఒక్కటి రెండు కాదరు అన్నారు అమ్మాయికి 40 రోజులు నరకం అంటే ఏంటో చూపించాం సంపేమని బతిమలాడుతుండేది తనలు అడుగుతుంటే మా అందరికి ఆనందంగా ఉండేది శారీ సర్వంగా సార్ ఎరా అంతేగా వాళ్ళలో నువ్వు అక్కడ పోయినప్పుడు వాళ్ళ మీద కేసు ఎందుకు పెట్టావు డబ్బా అడిగండి ఇవ్వలేదు సార్ బ్లాక్ మెయిల్ చేద్దామని తీసాడా కేసు పెట్టండి భయపడి వెళ్ళిపోయాడు సార్ నేను రాత్రి రాళ్ళతో రక్తాల్లో చాలా కుట్టించాడు సార్ సచ్చిపోయాను అనుకుని వదిలేసి వెళ్ళిపోయాడు చావుదాకి వెళ్ళి నాకు అప్పుడు అర్థమైంది సార్ మరి ఎంత నరకయాతను పంపించిందని పశ్చాత్తాప మొదలైపోయింది చావాల్సి నేను ఇంకా ఎందుకు బతుకున్నాను అనిపించింది సార్ ఇన్ని కోట్ల మంది ప్రజలు దేవాలయం లాంటి కోటు దేవుడు లాంటి మీరు మీ అందరికి నిజం చెప్పాలనే బతుకున్నా అనిపించింది సార్ నాకు ఇంకా డబ్బు వచ్చారు నాకు న్యాయం కావాలి
సార్ మేమందరం దీపిక్ చాలా అన్యాయం చేశాం, మమ్మల్ని వదలొద్దు. సార్ యాక్చువల్ గా మేము ఆ రోజు ఎత్తుకెళ్లాల్సింది దీప్తిని కాదు సార్, మీ మన్మరాలు సంధ్యని. నమ్మబుద్ధి కట్టలేదా అండి? సంధ్య సార్ గీతాంజ్ కాలేజ్ చదువుతుంది, రోజు గాజువాక ట్యూషన్ కూడా వెళ్తుంది. అసలు మేము వాలేసిందే మీ మన్మరాలు సంధ్య సార్, ఫిక్స్ అయిపోయింది సార్, రెక్కి మొత్తం అయిపోయింది. కరెక్ట్ గా ఎత్తుకెళ్లాల్సిన రోజున సంధ్య రాలేదండి. ఇది ఇది కనిపించింది సార్, నేను వద్దానా అండి, కానీ మనీ గడే సార్, వద్దు ఇది ఎత్తుకెళ్ళిపోదాం, ఇది మాత్రం ఆడేది కాదు అన్నాడు సార్. మళ్ళీ థర్స్డేనో ఫ్రైడేనో అనుకుంది సార్ మళ్ళీ వచ్చాం, కానీ సంధ్య లేదంటండి, గుంటూరుకి వెళ్ళిందంట. బహుశా మీ తమ్ముడు గారి ఇంటికి అనుకుంది సార్, అని అక్కడే ఉంటారు కదండి. ఇంత క్రైమ్ చేస్తుంటే మీకు భయం అనిపించలేదా? ఏం చేస్తారు సార్, మహా అయితే లైఫ్ వేస్తారు, ఈ కొట్ట కాకపోతే ఇంకొక 400 సెక్షన్లు ఉన్నాయి, 100 ఫిట్టింగ్లు ఉన్నాయి. ఒక అమ్మాయిని చూడగానే మేము వెంటనే రేప్ చేయగలుగుతున్నాం, మీరు వెంటనే శిక్ష చేయగలుగుతున్నారా? అంతెందుకు, తప్పు చేశామని మేము ఒప్పేసుకుంటున్నాం, రేపు వెళ్ళుండో 2 రోజుల్లో మమ్మల్ని ఉరి తీయగలుగుతారా? భారతదేశంలో ఎప్పుడో జరగదు, 2 రోజుల్లో ఉరెలా తీస్తారు మీరే అంటారు సార్. ఇప్పటి వరకు మన భారతదేశం ఉరి శిక్ష పద ఖైదీలు 52 మంది ఉన్నారు సార్. ఏ సంక్రాంతికో శివరాత్రికో ఒక్కొక్కరు నేర్చుకుంటూ పోతే మా టోకెన్ వచ్చేసరికి 25 సార్, ఈ లోపు ఎంతమంది చందలు, ఎంతమంది దీప్తి సార్. అందుకే సార్ ఈ దేశం అంటే ఇష్టం నాకు, ఈ కంట్రీలో ఉన్న ఫ్రీడమ్ ఏ కంట్రీలో ఉందో మీరు చెప్పండి సార్. మేరా భారత్ మహాన్, ఐఎమ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ సార్. వీళ్ళందరి ముందు నేను తప్పు చేశా నిజం చెప్పే దమ్ము నాకుంది, తెల్లారే సరికల్లా మమ్మల్ని ఉరి తీసే దమ్ము మీకుందా? ఆ కోర్టులో ఉరి తీస్తారో లేదో తెలియదు కానీ ఇక్కడ మాత్రం హెల్మెట్ చేస్తా. ఓకే, యు ఆర్ ఎలిమినేటెడ్. ఇద్దరున్నారు, ఇద్దరులో ఎవరో ఒకరిని ప్రొపోనెంట్ తీసుకుంటే యాజ్ ఇట్ ఈజ్ ప్రణీత్ ఎలా అయితే ఆడేవో అలా ఆడాలంతే. అమృత, అమృత అదా ఒకసారి పైకి చూడండి. నేను ఇప్పుడు టాపిక్ చెప్పేస్తాను, డైరెక్టర్ ప్లస్ హీరో నేను చెప్తా, మీరు ఆ మూవీ పేరు చెప్పాలి. చెప్తా, నేను హీరో డైరెక్టర్ పేరు చెప్తాను, వాళ్ళిద్దరు కలిసి చేసిన సినిమా చెప్పాలి. ఓకేమా, రెడీయా? రెడీ అమృత, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. డాలి పవన్ కళ్యాణ్, అనిల్ రాపుడి, కళ్యాణ్ రామ్, లక్ష్మీ కళ్యాణ్. నో, రాంగ్ ఆన్సర్. పూరి జగన్నాథ్, జూనియర్ ఎన్టీఆర్, వెరీ గుడ్. సురేందర్ రెడ్డి, అల్లు అర్జున్, రాజమౌళి, సునీల్. దశరథ్ ప్రభాస్, బోయపాటి శ్రీను బాలకృష్ణ. రైట్ ఆన్సర్. కరుణాకరన్, నితిన్. కరుణాకరన్, నితిన్. రైట్ ఆన్సర్. లారెన్స్ ప్రభాస్. చెప్పు చెప్పు, అదే కరెక్ట్ కరెక్ట్. నువ్వు మిస్ అయిపోయిన చెప్తానమ్మా, డాలి పవన్ కళ్యాణ్ గారు, గోపాల గోపాల, అనిల్ రావుపూడి, కళ్యాణ్ రామ్, పటాస్, పూరి జగన్నాథ్, జూనియర్ ఎన్టీఆర్, టెంపర్, ఆంధ్రవాలా, అండ్ సురేందర్ రెడ్డి, అల్లు అర్జున్, రేసు గుర్రం, దశరథ్ ప్రభాస్, మిస్టర్ పర్ఫెక్ట్, లారెన్స్ ప్రభాస్, రేబల్. ఇంకోటి అడగలేదు నేను, హరీష్ శంకర్, సాయి ధరమ్ తేజ్. ఏంటిది సుబ్రహ్మణ్యం ఫర్ సేల్? ఇలా మిస్ అయ్యావు నువ్వు, నీ దగ్గర డబ్బులు తీసుకురా. థ్యాంక్ యూ సో మచ్ నాన్న అమృత. ఎలా అనిపించింది గేమ్? చాలా బాగుంది. సినిమా కనిపించిందా? అది అక్కడ ఉంది. ఇంకా మిగిలిపోయింది సౌందర్య, సౌందర్య లాంటి అపూర్వ. సో తనే ఉంది కాబట్టి తన్నే సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి. అమ్మ వచ్చామా? ఒకసారి పైకి చూడండి. ఇప్పుడు నేను టాపిక్ చెప్పేస్తానమ్మా, సినిమా ఇద్దరు హీరోయిన్స్. నేను సినిమా పేరు చెప్తాను,
మీరు చెప్పాల్సింది దాంట్లో యాక్ట్ చేసిన ఇద్దరు హీరోయిన్స్ పేరు చెప్పాలి. ఈ టాపిక్ కి ఆన్సర్ నువ్వు చేస్తావా లేదా తన చేయాలనేది నీ ఇష్టం. వై బికాస్ నువ్వు లీడ్ లో ఉన్నావు, తనే చేస్తుందా? రెడీ అపూర్వ, ఆల్ ది బెస్ట్, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇద్దరు అమ్మాయిలతో రామయ్య వస్తావయ్యా. అనుష్క, ఆన్సిక. రాంగ్ ఆన్సర్. దమ్ము. అనుష్క, ఆన్సిక. రాంగ్ ఆన్సర్. పాస్. పంజా. పాస్. సారచర్. సారచర్ పాస్. వేరా. పాస్. వేరా. పాస్. లెజెండ్. నేనదారా. రాంగ్ ఆన్సర్. పాస్. పాస్. చెప్పు. వెరీ గుడ్. జర్నీ. జర్నీ తెలీదు. పాస్. ఓకే. సీతమ్మ వగలి సినిమా చెట్టు. ఏ హో, కంగ్రాచులేషన్స్ బాబు, నీ డబ్బులు తీసుకురామ్మా ఇక్కడ ఇచ్చే కొంత. యాక్చువల్లీ నువ్వు ఒక్క క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయలేకపోయావు, బట్ నేను ఆన్సర్ చెప్తాను నీకు. ఇద్దరు అమ్మాయిలతో చెప్పరా. కేథరీన్, అమలపాల్. రైట్ ఆన్సర్. రామయ్య వస్తావయ్యా. శృతి హాసన్, సమంత. రైట్ ఆన్సర్. దమ్ము. త్రిష, ఇంకా కార్తిక. ఎస్, రైట్ ఆన్సర్. పంజా. ఐడియా లేదు. అంజలి, లావణ్య. సారా జైన్. సార్ వచ్చారు. రీచా అండ్ కాజల్. రైట్ ఆన్సర్. వీరా. వీరా, కాజల్. తాప్సీ. లెజెండ్. లెజెండ్. రాధిక ఆప్తే. సోనాల్ చౌహాన్. సోనాల్ చౌహాన్. జర్నీ. అంజలి, అనన్య. సీతమ్మ వాకిట్లో సినిమాలు చెట్టి, సమంత, అంజలి. అండ్ ఒక క్వశ్చన్ మిగిలిపోయింది, అది రగడ, అనుష్క, ప్రియమణి. నువ్వు అనుకున్నది ఇక్కడ వచ్చింది. ఫస్ట్ గేమ్ ఎలా అనిపించింది చెప్పమ్మా. చాలా బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ లాట్. నీ దారట్టు. ముగ్గును పంపించేగా నీ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం ఎంత తెలుసా? 10 lakh rupees.